75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో నాడు భరతమాత బ్రిటిష్ వారి చేతుల్లో ఏ విధంగా అయితే నలిగిపోయిందో నేడు వైసీపీ ప్రభుత్వం చేతిలో ఆంధ్ర రాష్ట్రం నలిగిపోతుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి నేడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శతకోటి నమస్కారాలని గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని ఏ కారణాల చేత అరెస్టు చేశారో తెలియకుండా 20 రోజులు పైచిలుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడిని నిర్బంధించడం దురదృష్టకరమని గణబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నిర్దోషిగా వచ్చేంత వరకు మా పోరాటం ప్రభుత్వంపై ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ నియోజకవర్గం వార్డు అధ్యక్షులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రిప్రజెంటేషన్ ఇచ్చామంటే ప్రజలకు ఎక్కడ కూడా రక్షణ లేదు, మహిళలకు గౌరవం లేదు, అభివృద్ధి లేదు, పూర్తిగా కుంటిపోయింది ఈరోజు అభివృద్ధి చూస్తే. అందుకే ఈరోజు మహాత్మా గాంధీ గారికి మా విన్నపం తెలియజేయడానికి ఈరోజు శ్రీహరిపురం నడిపోటిన రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పోలీసు వారు కూడా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనబడట్లా. వారు కూడా ఈరోజు వైసీపీకి మరి తొత్తుల్లోకి వ్యవహరించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తాం. ఈరోజు నేను అడుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని గడిచిన 4.5 సంవత్సరాల్లో ఈరోజు అభివృద్ధి చూస్తే పూర్తిగా 0. యువతకి 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు యువతను మోసం చేసే పరిస్థితి. ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా రాష్ట్రంలో పోయింది. పోలవరం చూస్తే పూర్తిగా అట్టడికి వెళ్ళిపోయింది. అమరావతి చూస్తే అసలు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తాం. ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్లో మీ రాజధాని ఎక్కడైనా అడిగితే ఈరోజు అమరావతి అని చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఉందంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా తయారైందంటే దాచుకోవాలి, దోచుకోవాలి. ఈరోజు విశాఖపట్నం మీద కొన్నేశారు. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న పవిత్రమైన భూములన్నీ కూడా ఈరోజు అమ్ముకునే పరిస్థితి. ఈరోజు మంత్రులు చూస్తే కొండ మీద ఉన్న దేవుడికి, కొండ కింద ఉన్న జగన్కి పోల్చే పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నాడు. కబద్దారు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో.